న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. అధ్యక్ష, గౌరవ సభ్యులు, శ్రీనివాస్ గౌడ్ గారు అడిగిన దానికి ఇది రాష్ట్రంలో అతి ముఖ్యమైనటువంటి ఇష్యూ. అధ్యక్ష, ఈ మధ్యనే గౌరవ హోమ్ మినిస్టర్ గారు, నేను, హోమ్ సెక్రటరీ గారు, రాష్ట్ర డీజీపీ, తర్వాత ఉన్నతాధికారులంతా కూర్చొని ఈ విషయం గురించి సమగ్రంగా చర్చ చేయడం జరిగింది. ఈ ప్రాసిక్యూషన్లో మన పోలీస్ వారు అధ్యక్ష గట్టి చర్యలు తీసుకొని చాలామందికి కన్విక్షన్ వచ్చినట్టు చూశారు. హైదరాబాద్ సిటీలో కూడా కొంచెం నేరాలు తగ్గడానికి, ఇతరత్ర మంచి ల్యాండ్ ఆర్డర్ ఉండడానికి కారణం ఏంటంటే, ఎవరైతే నిరంతరమైనటువంటి నేర ప్రవృత్తి కలిగి ఉండి నిరంతరమైన నేరాలు చేస్తూ ఉంటారో వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ పెట్టినారు. ఒక ఎక్స్పీరియన్స్ ఏమొచ్చిందంటే సార్, పీడీ యాక్ట్లో వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఉన్న కేసులు విచారిస్తే వాళ్ళకు జైలులో శిక్ష పడడం జరిగింది, కన్విక్షన్ వచ్చింది. తద్వారా నేరస్తులు భయపడి కొంత నేర ప్రవృత్తి కూడా తగ్గింది. అధ్యక్ష, ఈ ఈ విషయంలో మనం కొంత పాక్షిక విజయాన్ని సాధించగలిగాం. దాని మీద గౌరవ హోమ్ మినిస్టర్ గారిని, డీజీపీ గారిని నేను కోరడం జరిగింది. ఈ యొక్క పీపీలు అపాయింట్మెంట్కి సంబంధించి, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అపాయింట్మెంట్ సంబంధించి టాప్ టు బాటమ్ ఒకసారి టోటల్గా హాల్అప్ చేయండి, రివ్యూ చేయండి. అవసరమైతే ఏదైనా మార్పు చేర్పు కూడా చేసుకుంటాం. కొంత విజయాన్ని మనం సాధించినాం, ఇంకా కూడా డెఫినెట్గా సమగ్రంగా చేస్తే బాగుంటుందని చెప్పాము. అధ్యక్ష, వారు పరిశీలన చేస్తూ ఉన్నారు. నాకు తెలిసినంత వరకు షార్ట్ పీరియడ్లోనే ఒక నిర్ణయం తీసుకొని ఈ ఖాళీలు కూడా భర్తీ చేయడం జరుగుతుంది. ఖాళీలు భర్తీ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా పటిష్టంగా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అధ్యక్ష, ఆ రకంగా పటిష్టమైన పద్ధతిలో, దేశానికి ఆదర్శంగా ఉండే పద్ధతిలో ఈ పీపీల నియామకం రాష్ట్రంలో నేర ప్రవృత్తి తగ్గించే విధంగా, ఫాస్టర్ జస్టిస్ డెలివర్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం కోసం హోంశాఖ వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. త్వరలోనే ఆ విషయాలు సభ్యుల ముందుకు వస్తాయి. అధ్యక్ష, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.